బీజేపీతో దోస్తీపై జగన్ షాకింగ్ నిర్ణయం ఎందుకంటే టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటు కలిసొచ్చే పార్టీలను కలుపుకొని మహాకూటమిగా ఎన్నికల్లో పోటీ చేయనుంది అలాగే దేశంలో మోదీ ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ను ఒక్క తాటి మీదకి తెచ్చి బీజేపీయేతర కూటమిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు అందులో భాగంగా ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడితో భేటీ అయ్యారు చంద్రబాబు గంటపాటు మాట్లాడిన బాబు దేశ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు అయితే వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీ జనసేనతో కలిసి పొత్తులతో వెళ్లనుందా అంటే ఇంకా సమాధానం రావడం లేదు పవన్ కళ్యాణ్ మాత్రం జనబలంతో ముందుకు సాగుతానని ట్విట్టర్లో చెప్పేశారు చంద్రబాబు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే జగన్ బీజేపీతో దోస్తీ చేస్తారా అంటే కష్టమే అని చెప్పాలి ఎందుకంటే జగన్ కు మనసులో బీజేపీతో పొత్తుతో వెళ్లాలని ఉన్నా ఏపీలో బీజేపీ పేరు చెప్తే ప్రజలు ఓటు ఓటువయ్యరు బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తే వాళ్ళు కనీసం రానివ్వరు ఏపీని మోసం చేసిన పార్టీగా బీజేపీకి ఉన్న ముద్ర నేపథ్యంలో జగన్ ఆపని చేయలేడు అలాంటి స్థితిలో ఉన్న బీజేపీతో పొత్తులతో పోటీకి కంటే ఒంటరిగా బరిలోకి దిగడం నయమన్న భావంలో జగన్ ఉన్నారని టాక్ అయితే ఎవరు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఆ పార్టీతో కలిసి సాగుతామని చెప్తున్న జగన్కు ఇప్పటికే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పింది ఇక కాంగ్రెస్ ఇస్తామని చెప్తే అది కాస్త టీడీపీతో జత కట్టింది చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ తో చేతులు కలిపిన వేళ అది టీడీపీకి ప్లస్ అవుతుందా అన్న సందిగ్ధంలో ఉన్నారు జగన్ ఏది ఏమైనా జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దెబ్బ తగులుతుందని భావించి బీజేపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు హాయ్ అండి నేను మీ జబర్దస్ ఆటోపంచి రామప్రసాద్ వరలక్ష్మి హలో అండి నేను మీ సుడిగాలి సుధీర్ హాయ్ హలో నేను మీ కామెడీన్ కుమార్ స్వామిని హలో మీ హలో అండి నేను మీ చిత్రలేఖ హాయ్ నేను మీ మర్చి నా పేరు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు పబ్లిక్ టాక్